ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా బోధ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదేశానుసారం ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు పంపిణీ కార్యక్రమం టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహించారు. బోధ్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్లో భాగంగా పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ బోధ్ మండల కన్వీనర్ సోలంకి రుక్మన్ సింగ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పెన్నిధి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని, ప్రజలకు అన్ని విధాలుగా అండగా ఉండి ఆదుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం సీఎం ఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తుందని, ఇటి కార్యక్రమం బోధ్ సర్పంచ్ సురేంద్ర యాదవ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ తాహిర్ బిన్ సలాం, జడ్పీటీసీ, ఎంపీటీసీ తదితర గ్రామ సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సార్ చంద్రశేఖర్ రావు గారి జన్మ దినోత్సవ వేడుకల శుభ సందర్భంగా మా రాఠోడ్ బాపురావు ఎమ్మెల్యే బోత్ గారి ఆదేశంతో ఈరోజు మేము బోత్ మండల కార్యకర్తలందరం కలిసి కేసీఆర్ గారి బర్త్డే శుభ సందర్భంగా ఈరోజు నుంచి 3 రోజులుగా పండుగ వాతావరణంలో వర్ణం ఏర్పడేటట్టుగా చేసి ఈరోజు మేము మొట్టమొదటిసారిగా బోత్ ఆసుపత్రి సివిల్ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా రేపు మా బోత్ మండలంలోనే పార్టీ పిలుపు మేరకు కార్యకర్తలతో సహా ప్రజలందరూ కలిసిమెలిసి రక్తదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా 3వ రోజు 17వ తేదీన మేము సొనాల మరియు అడేలి పోసవ ట్రైబల్ విలేజ్లో హరితహార ప్రోగ్రాం కూడా చెట్ల నాటే కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందని బోత్ పార్టీ తరఫున తెలపడం జరుగుతుంది. జై తెలంగాణ.